తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారిక ప్రతినిధి పట్టగిరామ్ గారు అక్కడికి గన్నవరం వెళ్ళడం అక్కడ అరెస్ట్ అవ్వడం సో మీరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అతని అరెస్ట్ని ఇప్పుడు మీ తెలుగుదేశం శ్రేణులు ఏమని చెప్తున్నారంటే అది అన్యాయంగా అక్రమంగా పెట్టారని ఆరోపిస్తున్నారు సో మీరేమంటారు వాస్తవంగా అతనికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటని కూడా చాలామంది ఆరోపిస్తున్నారు సో మీ అభిప్రాయం అతనికి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటండి ఆయన పార్టీ జాతీయ అధికార ప్రతి ఒక ఇష్యూ జరిగింది అక్కడ మా పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగాయి మా పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టారు మా పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటువంటి ఒక హక్కు అధికారం మాకుంది కదా దాని గురించి ఆయన దట్ వాజ్ అవర్ ఆఫీస్ మే ఆయన వెళ్ళింది ఎక్కడికో ఏమంటారు అంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కాదు ఆయన వెళ్ళింది టీడీపీ కార్యాలయానికి వెళ్ళారు ఆయన అందులో చెప్పటవిగా చేసినటువంటి తప్పేంటి ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి గత మూడున్నర సంవత్సరాలుగా ఇది ఐ థింక్ మూడు సంవత్సరాల క్రితమే నేను ఆ మాట చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మూడు మూడున్నర సంవత్సరాలుగా ఏం జరుగుతోంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో బాధితుల పక్షాన పోలీసులు లేరు బాధితుల్నే రివర్స్గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ ఒక ఒక ఫినామినన్ ఏం నడుస్తుంది బాధితుల్ని నిందితులుగా చూపిస్తారు నిందితుల్ని బాధితులుగా చూపించి వాళ్ళని రక్షిస్తారు ఇది పోలీసులు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ అక్కడ జరిగిందేంటి మా పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది మా పార్టీ శ్రేణుల మీద దాడి జరిగింది మా పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి వాహనాల మీద దాడి జరిగింది సో ఆ దాడికి సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే మా పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు సో వాళ్ళని అసలు ఎందుకు టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు మా పార్టీ గుర్తు మీద గెలిచి మా పార్టీ కార్యకర్తల కష్టం మీద గెలిచి మా పార్టీ జెండా పెట్టుకొని గెలిచినటువంటి వల్ల వంశీ లాంటి వాళ్ళు ఇవాళ ఆ పార్టీకి ఏదైతే కొమ్ముగాస్తున్నారో వాళ్ళు అక్కడ మా అక్కడ చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులు కావచ్చు వాళ్ళు ఏ విధంగా అయితే ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో దాన్ని ఎక్క ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారండి పార్టీకి చెందినటువంటి నాయకులందరూ ఎండగడుతున్నారు మొన్న ఒక అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి వంశీకి కొంచెం ధీటుగానే పట్టాభి గారు కౌంటర్ ఇచ్చారు ఎందుకనంటే అవును లోకేష్ గారి వరకు ఎందుకు నేనే వస్తా నేనే మాట్లాడతా నేనే పోటీ చేస్తా దమ్ముంటే నన్ను ఎదుర్కోనాడు రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉండవానండి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉండవా మాట కోట్ చేస్తూ వంశీ గారు ఏమంటున్నారంటే నేను చంద్రబాబుని లోకేష్ని రమ్మన్నాను ఇలా కుక్కల్ని రమ్మనలేదు నేను మధ్యలో అలా కుక్కల్ని మీరు మధ్యలో రమ్మనలేదని కూడా అన్నాడు ఆయన మరి ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళకి ఒక ఒక రకమైనటువంటి సంస్కారం లేదని వాళ్ళు నేను వంశీ మాట్లాడేటువంటి పదజాలాన్ని గనుక మనం మాడదలుచుకున్నాం అనుకోండి అంత స్థాయికి గనక మనం దిగజారదలుచుకున్నాం అనుకోండి మొహం కూడా పెట్టుకోలేడు మొహం పెట్టుకుని అక్కడ తిరగను తిరగలేడు వాళ్ళు నేను వంశీ చోట దొరికినట్టు కొడతారు వాళ్ళు నేను వంశీని ఎందుకో చెప్తాను ఎందుకంటే ఈ పార్టీ నీకు ఎంత చేసిందో నీకు తెలుసు ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నీకు ఎంత సపోర్ట్ చేశారో నీకు తెలుసు ఈ పార్టీ అధినాయకుడి కుటుంబం ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి కుటుంబం నీకు గణం చేసిందో నీకు తెలుసు చేసిన తర్వాత కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడపడుచు మీద అసభ్యకరంగా మాట్లాడినటువంటి నిన్ను కుక్కనాలా లేకపోతే పార్టీ శ్రేణుల్ని కాపాడుకుంటూ ముందరకు వచ్చినటువంటి పట్టాభికరణనాలా అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి వంశీ బుద్ధుణ్ణి మాట్లాడుతున్నాడు బుద్ధి లేక మాట్లాడుతున్నాడు అతనికే తెలుసు అతన్నంత దిగజారి మాట్లాడేటువంటి స్వభావం మాది కాదండి మేము మాట్లాడడం కూడా అందుకే ఆ రోజున పట్టాభి గారు ఏమన్నారు వాళ్ళ వరకు ఎందుకు నాయనా నేను వస్తా నేను చూసుకుంటాను ఇది ఈయనకి వణుకు పుట్టింది ఈయన భయపడిపోయాడు భయపడిపోయి పట్టాభి గారు అక్కడి వరకు రాగానే అసలు ఆయనకు చెందినటువంటి మనుషులు ఆయన అనుచరులు పోలీసుల మీద దాడి చేసింది వాళ్ళు విజువల్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది వాళ్ళు దాడి చేసిన తర్వాత దాన్ని నేను అదే చెప్తున్నాను దాంట్లో మా మీద కూడా దా దాడి జరిగింది మా వాళ్ళకు కూడా దెబ్బలు జరిగే దాగిలయ్యి మాకు మా వాహనాలు ధ్వంసం అయ్యాయి అన్నీ అయ్యాయి అయిన తర్వాత ఇక్కడ బాధితులు ఎవరండి మేము బాధితులు అట్లాంటిది మమ్మల్ని వాళ్ళ రోజున నిందితులుగా చేసి పట్టాభి గారితో పాటుగా ఒక పదకొండు మంది మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి సంబంధించిన ఒక చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ నిజంగా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను బికాజ్ ఇట్స్ అ లీగల్ ఇష్యూ కాబట్టి నేను కొంచెం కేర్ఫుల్గా మాట్లాడుతున్నానండి ఆ సంబంధిత సీఐ ఎవరైతే ఉన్నారో ఎవరి మీదైతే దాడి చేశారని చెప్తున్నారో డస్ ఈ రియలీ బిలాంగ్ టు దాట్ కమ్యూనిటీ అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అన్నీ వచ్చేసాయి కదండి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లేనో నిజంగా అంటే ఈ గో అకార్డింగ్ టు ది లా అండ్ దిస్ థింగ్ ఇంకోటి దాడి మేం చెయ్యలేదు దాడి చేసిన వాళ్ళని పట్టుకోకుండా దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉల్టా మా మీద దాడి జరిగితే మా మీదే కేసులు పెట్టారు కేసులు పెట్టి ఎంత అమానవీయంగా పట్టాభిగారితో బిహేవ్ చేశారనేటువంటిది నిజంగా మనం అన్ని చోట్ల వింటున్నాం అండ్ రియలీ హోప్ అయితే తీర్పిచ్చింది ఏంటంటే ఒక ఆదేశం జారీ చేసింది పట్టాభిరామ్ గారి విషయం ఏమన్నా దెబ్బలు తగిలియేమో చూడండి అని చెప్పి హాస్పిటల్ పంపడం హాస్పిటల్లో రిపోర్ట్స్ కూడా ఈరోజు పట్టాభి గారికి ఎలాంటి గాయాలు లేవు అని వచ్చింది కదా సి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి ఇంతకు ముందర చాలా సందర్భాల్లో మనం మా పార్టీ కార్యకర్తల మీద పోలీసులు థర్టీగ్రీ ఉపయోగించినప్పుడు కావచ్చు లేకపోతే రఘురామకృష్ణరాజు గారి మీద ఉపయోగించినప్పుడు కావచ్చు ఎక్కడా కూడా ఏ విధంగా అవునండి ఏమీ లేవు అదే ఉందండి కాళ్ళు కమిలిపోయాయండి కాళ్ళకి దెబ్బలు తగిలితే కాళ్ళు కమిలిపోయాయండి ఎందుకంటే చల్లో ఉన్నారు కదండి ఇలా మాట్లాడిన సందర్భాలు చూడలేదా సో అగైన్ మ్యాటర్ ప్రిజుడ్యూస్గా ఉంది కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడట్లేదు కానీ న్యాయం అనేటువంటిది మా పక్షాన ఉంది పట్టాభిరామ్ గారు చేసినటువంటి తప్పు ఒకటే ఒకటండి అది ఏం తప్పు చేశారంటే వల్లవి నేను వంశీకి ధీటైనటువంటి బాబు చెప్పారు దాన్ని అతను తట్టుకోలేక అతను మనుషుల చేత అతని చేత అతనికి ఉన్నటువంటి అనుచరు గణం చేత దాడి చేయించాడు అది ఒప్పుకున్నాడు కదా అంటున్నాను నేను ఒప్పుకున్నాడు కదా వంశీ బయటకు వచ్చి ఒప్పుకున్నాడు కదా అవును నా మనుషులు చేశారని ఒప్పుకున్నాడు కదా ఎందుకు పోలీసులు కదా కనిపించట్లేదు అంటున్నాను మీకు గుర్తుండుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి జరిగినప్పుడు జోగి రమేష్ కర్రలు రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు తీసుకొని వచ్చింది జోగి రమేష్ కాదు కార్లలో దాడి ఎవరు చేశారు ఆ రోజున జోగి రమేష్ జోగి రమేష్ అనుచరులు కాదు మీరు గమనిస్తే తర్వాత జరిగింది ఏంటండి ఉల్టా ఎవరైతే మా నాయకుడి ఇంటి మీద దాడికి వాళ్ళు వస్తే మేము మా నాయకుడికి సపోర్ట్గా మేము అక్కడ అందరం నిలబడితే ఆ రోజున నిలబడ్డటువంటి పట్టాభిరామ్ గారు కావచ్చు నాకు ఆనంద్ బాబు గారు కావచ్చు మిగతా నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా అండి జోగి రమేష్ అక్కడ బాధితులు ఎవరండి మేం కాదా బాధితులు నిందితులు ఎవరండి జోగి రమేష్ అండ్ ఆయన అనుచరంగానం కాదా ఏం చేశారు నిందితులనేమో కాపాడారు బాధితుల మీద ఉల్టా కేసులు బనాయించారు ఇది ఒక్కటే కాదు ప్రతి చోట అదే చూస్తున్నాం మనం దళిత డాక్టర్ సుధాకర్ గారు అంశం తీసుకుందాం ఆ రోజున కూడా మనం ఏం చూసాం ఆయన అడిగింది ఏంటి మాస్కులు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన్ని నిందితుడిగా పోర్ట్రే చేస్తూ ఆయన్ని నిజంగా కూడా ఒక డాక్టర్ని ఒక కమిటెడ్ డాక్టర్ని ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి పైకి వచ్చి అభ్యున్నతి స్థాయికి వెళ్ళి వాళ్ళ రోజున ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని రెక్కలు పెడవిరిచి వెనక్కి కట్టి ఒక పిచ్చివాడిలాగా ముద్ర వేసి దళితులకు సంబంధించి ఇవాళ వరకు కూడా అనుక్షణం కూడా వాళ్ళని ఎంత ఎన్ని అవమానాలకు గురి చేస్తూ ఎన్ని దాడులు వాళ్ళు మీద చేస్తున్నారు సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఒక దళిత యువకుణ్ణి అకారణంగా అన్యాయంగా అమానవీయంగా చంపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఏ రోజున కూడా మాట్లాడినటువంటి గొప్పలు కూర్చున్నారు అక్కడ అక్కడ అతనేమో బాధితుని చేశారు నిందితుడిని అవును పూలతో పూల వర్షాలు వాళ్ళకి నిజంగా అందుకే సిగ్గుపడాలనిపిస్తుంది అండి ఎందుకంటే వి షుడ్ బి ఆఫ్ ద సిస్టమ్ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి వ్యవస్థ ఎవరికో కొమ్ము కాయాల్సినటువంటి వ్యవస్థ కాదు ప్రభుత్వంలో ఇవాళ వాళ్ళు ఉండొచ్చు రేపు మేము ఉండొచ్చు ఎల్లుండి ఇంకోళ్ళు ఉండొచ్చు దాట్ ఈస్ సెకండరీ కానీ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడు కూడా బాధితుల పక్షాన ఉండాలి యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ యు ఆర్ నాట్ ది సర్వెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీరు ప్రభుత్వానికి సంబంధించి మీరు సర్వెన్స్ కాదు మీరు సేవకులు కాదు ప్రజా సేవకులు మీరు ప్రజల కోసం మీకు డ్యూటీలు ఇచ్చింది ప్రజల పన్నులతోటి ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుతో మీకు ఇవాళ రోజున శాలరీస్ వస్తున్నారు సో ఆర్ బీన్ మెయింటైన్డ్ బై ద పీపుల్ మీరు ఇవాళ సమాధానం చెప్పాల్సింది ప్రజలకి అందుకనే పోలీసులకి అంటే ఆ యూనిఫామ్కి ఎంత గౌరవం ఉంటుందంటే ఎవరైనా బాధితుడు నేను ఎక్కడ ఎక్కడికెళ్ళినా నాకు న్యాయం జరగకపోవచ్చు నేను పోలీసుల దగ్గరికి వెళ్తే మాత్రం నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఒక భావన ప్రజల్లో ఉండేది ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబోయ్ నేను ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ పోలీసుల దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళ దగ్గర నాకు న్యాయం జరగదు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద నో కేసు మా పార్టీ ఆఫీసర్ మీద దాడి చేసిన వాళ్ళ మీద నో కేసులు కానీ ఎక్కడన్నా వెళ్ళి బాధితుల పక్షాన్ని మాట్లాడతాము అని చెప్పి నిలబడి ఒక మైక్ పట్టుకొని ఒక స్టూల్ ఎక్కి మాట్లాడుతున్నాడు మా లోకేష్ గారి మీద మాత్రం విపరీతంగా కేసులు పెట్టేస్తారు అంటే ప్రజల పక్షాన్ని ఎవరు ఉండకూడదు ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఎలా ఉందంటే ప్రజల పక్షాన్ని ఎవరు ఉండకూడదు ముఖ్యంగా దళితుల వర్గ పక్షాన్ని ఎవరు ఉండకూడదు అందుకనే దళితుల్ని వాళ్ళ రోజున అత్యంతంగా వీళ్ళు అణగారుస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఒక అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది చూడకుండా వాళ్ళని వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి పట్టాభిగారి మీద జరిగినటువంటి దాడి అమానవీయం అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ శ్రేణులు చేసింది కావచ్చు పోలీసుల చేతిలో జరిగింది కావచ్చు అది అమానవీయం పట్టాభిగారు చేసినటువంటిది ఒకటే ఆయన ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అన్యాయాల్ని దురాగతాలని దుర్మార్గాల్ని బయట ఒక గట్టి వాయిస్ ఇస్తున్నారు అలాంటి వ్యక్తుల్ని మీరు కనుక ఆపదలుచుకుంటే అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైతే ఒక ప్రశ్నించేటువంటి గళాలు ఉంటాయో ప్రశ్నించేటువంటి గొంతులు ఉంటాయో వాళ్ళని మేము ఇలానే ఆపేస్తాం అణగదొక్కేస్తాం ఆ ప్రశ్ ఆ గొంతులు వినపడమేమో అని చెప్పి ఒక ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రబుద్ధులు ఉన్నారేమో కానీ మీరెంత అణగదొక్కితే అంత తిరగబడతాం పట్టాభిగారి గొంతు అనేటువంటిది వాళ్ళ రోజు ఆయన ఒక్కడి గొంతు కాదు కొన్ని లక్షల మంది గొంతు ఆయన గళాన్ని మీరేమీ చేయలేరు ఆయనకి సంబంధించినటువంటి ప్రతి అన్ని రకాలుగా ఆయనకు కావచ్చు ఆయన కుటుంబానికి కావచ్చు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సపోర్టివ్గా ఉంటుంది ఆర్ ఆల్ విత్ పట్టాభి గారు